అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు స్పెషల్ గోధుమరవ్వ ఉప్మా అండి. చాలామంది ఉప్మా అంటే 133 వంకరలు తిప్పుతారు. అలాంటి వాళ్ళకి నచ్చే విధంగా ఉప్మాని రుచిగా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బీన్స్, క్యారెట్ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఎర్రగోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే కాగింది. ఇప్పుడు ఇందులో 1/2 కిలో గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజు రవ్వండి. ఇందులో మీడియం సైజు, చిన్న సైజు కూడా దొరుకుతాయండి. నాకు మాత్రం పెద్ద రవ్వ అంటేనే ఇష్టం. షుగర్ పేషెంట్లకి రాత్రికి అన్నం తినొద్దని చెప్తారు డాక్టర్లు. చపాతీలు, పుల్కాలు ఇలాంటివి తినమంటారు. అవి తినాలంటే మొహం మొత్తుతుంది కదా ఎవరికైనా. అందుకే అప్పుడప్పుడైనా ఇలా గోధుమ రవ్వ ఉప్మా చేసి పెట్టండి. మనం గోధుమ రవ్వ వేయించుకునేటప్పుడు తెల్లగా రావాలి పైన. చూడండి, ఈ రకంగా రావాలి. ఇప్పుడు ఈ రవ్వ అంతా ఒక గిన్నెలోకి ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే మూకిట్లో కొంచెం నూనె కాడ వేసుకుంటున్నాను. నూనె అయితే కాగింది. ఇందులో కొంచెం పచ్చనిపప్పు వేసుకుంటున్నాను. అలాగే సాయి పప్పు కూడా వేసుకుంటున్నా కొంచెం. అలాగే కొంచెం ఆవాల కాడ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కాడ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత బీన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో క్యారెట్టు, పచ్చి బఠానీ అన్నీ వేసుకున్నాను కాబట్టి ఏరే కూరతో అవసరం ఉండదు. ఇందుట్లో క్యారెట్టు, పచ్చి బఠానీ వేసుకున్నాను కాబట్టి ఏరే కూరతో అవసరం ఉండదు. మన తెలుగు వాళ్ళకి ఎన్ని రకాలు వండి పెట్టినా అన్నం మాత్రం ఉండాల్సిందే. ఒక ముద్దైన అన్నం తింటేనే భోజనం చేసినట్టు ఉంటుంది. కానీ ఈ బీబీలు, షుగర్లు వచ్చాక అన్నం దూరం పెట్టాల్సి వస్తుంది. కానీ ఇలా కాయగూరలతో గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటే అన్నం లేని లోటు తెలియదు, కడుపు నిండిపోతుంది, ఒళ్ళు కూడా రాదు. మా ఆయన గారు అయితే చపాతీలు తినలేక ఇయే చేయమంటారు. వయసు ఎక్కువ ఉండా వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలాంటివి చేసి పెట్టండి. ఇష్టపడతారు. ఇంకా వయసులో బిర్యానీలు, మసాలాలు తినలేరు కాబట్టి ఇలాంటివే ఇష్టపడతారు. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి, ఇందులో నీళ్ళు పోయాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. రాజాయ్యమా. ఏంటయ్యా? ఒకసారి ఆ ఫోన్ ఇచ్చేవు, 5 గేర్ల నెంబర్ కావాలి. అలాగేనయ్యా. ఇప్పుడు ఎందుకయ్యా? ఎవరో కోళ్ళు కావాలని వచ్చారు, 5 గేర్లతో మాట్లాడతారంట. సరే, నేను వెళ్ళొస్తా.
నీళ్ళు అయితే కాగిపోయినాయి. ఇప్పుడు వేయించుకున్న గోధుమరావు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను. మన చెట్లో కోళ్ళు అంటే చుట్టుపక్కల గిరాకీ బాగుంటుంది, మాంసం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా మన దగ్గరే కొనుక్కెళ్తారు. పెడన, బంటిమిల్లి, గూడూరు వీళ్ళందరూ ఎక్కువగా మా దగ్గరే కొనుక్కెళ్తారు. చెప్పాలంటే చపాతీ కన్నా ఈ ఉప్మా త్వరగా అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. చపాతీ అంటే పిండి కలపాలి, చెయ్యాలి, కాల్చాలి, నంచుకోవటానికి ఇంకొక కూర కూడా చేసుకోవాలి. ఎందుకు అత్త అంత కష్టపడ్డాం? ఇప్పుడు చపాతీ మేకర్ వచ్చేసిందిగా, అది కొనుక్కోవాల్సింది. ఏంటి నాని చపాతీ మేకరా? అవునత్త, అదే కాల్చేస్తుంది, చాలా ఈజీ. అసలు కొనడం మీ మాయ, చపాతీ అంటే ఆవిడ దూరం పారిపోతాడు. అది కొంటే రోజు చపాతీలు చేయాల్సి వస్తుందని అది కొనడం మీ మాయ. మా అమ్మ తీసుకుందత్త, చపాతీలు చాలా పలసగా వస్తున్నాయి. మా అమ్మకి కొంచెం మోకాళ్ళ నొప్పులు కదా, ఎక్కువసేపు పొయ్యిగా నిలబడలేకపోతుంది. ఈ మిషన్ కొన్నాక పనికాడ తగ్గింది, చక్క కూర్చొని చపాతీలు చేస్తుంది. అవునా, అదోడు చెప్పి మీ మాయని అడిగి కొనిపించుకుంటా. అవునా, నువ్వు అన్నట్టు పొయ్యికాడ అంతసేపు నిలబడి చేయాలంటే అంత వయసు వచ్చాక కష్టమే. మీ అమ్మకి మోకాళ్ళ నొప్పులకి మందులు వాడుతున్నారా? ఇంజక్షన్ చేస్తే బాగానుందత్త, కానీ ఇవి ఆగదుగా, పనో పనో అంటే వెళ్ళిపోద్ది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటుంది. బెండకాయ ముక్కలు రాత్రులు నీళ్ళలో వేసుకుని ఆ నీళ్లు పొద్దున్నే తాగమను. ఆ బెండకాయ ముక్కలు తీసేయమను, మోకాళ్ళలో గుజ్జు పడుతుంది. ఒక 4 రోజులు వాడి చూడమను అమ్మని. చింతపండు అసలు తినవద్దని చెప్పు, నొప్పులు అసలు తగ్గవు. పులుపు వాడాలనుకుంటే చింతపండు వదిలి నిమ్మరసం వేసుకోమని చెప్పు. సరే అత్త, నువ్వు చెప్పింది చెప్తాను. 2 రోజులు వాడుద్ది, 3 రోజులు వాడుద్ది, మళ్ళీ యథావిదే, మళ్ళీ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటానే ఉంటుంది. వాళ్ళకే మనం చెప్పినవి నచ్చవు, డాక్టర్లు ఇంజక్షన్లు చేస్తేనే నచ్చుతాయి వాళ్ళకి. ఏదైనా రానని చెప్పానండి బాబు, ఒంటికి ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక పట్టాన్ని తగ్గవు. అత్త, మాయకి ఫోన్ చేసి చెప్పనా, ఉప్మా కూడా రెడీ అయిపోయినట్టుందిగా. ఆ రమ్మానయ్యా. ఎవరిది ఫోన్? నీదా మాయదా? నాదేనయ్యా. అందుకే దేవుడు సాంగ్ పెట్టు, మా అయ్య అయితే మంచి సినిమా సాంగ్ పెట్టేవాడు. మాయా, నేనే నానిని. ఎక్కడో అత్త నీ మీద బెంగపడింది, త్వరగా రా. ఉప్మా చేసింది నెయ్యేసి. రావాలి నువ్వు, నువ్వు వస్తేనే పెడద్దంట, లేకపోతే పెట్టదంట. ఎంత టైం పడుతుందండి? బో అంత పని అండి నీకు. దా త్వరగా రా. ఓ 1.5 గంట పడుతుందండి అత్త. రాంగు, మా త్వరగా రామని చెప్పావట. అవునయ్యా, నీకోసం ఉప్మా చేశాను, వెళ్ళి కాళ్ళ చేతులు కడుక్కురా. ఎలా ఉందమ్మాయా? బాగుందా? నీకోసం అత్త ప్రేమతో ఉండింది కదా. దీంట్లో క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి ఉండింది. అత్తని సిగ్గుపడుతుంది చూడు. అత్త ఫస్ట్ నుంచి సిగ్గుపడుతుంది, ఇప్పుడే సిగ్గుపడుతుందా? అల్లుడు ఉండవని. అల్లుడు ఉంటే సిగ్గుపడతారండి? మేనల్లుడు కాబట్టి సిగ్గుపడం అసలు, వేరే వాళ్ళు అయితే సిగ్గుపడాలి. ఎప్పుడు మీ కళ్ళ ముందే తిరుగుతావు అంట, సంవత్సరం నుంచి షూటింగ్ చేస్తానే ఉన్నా. కానీ గోధుమ ఉప్మా చాలా బాగుంది, ఇది తినడం వల్ల మాయా
లావారు సనపడతారు సనపడతారు ఇప్పుడు నేను లావు కన్నా కదా ఇలా కంటిన్యూగా తిన్నాను నాకు సనపడతా చూసారు కదా గోధుమ ఉప్మా అయితే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చితే రంగనాయకి ఇంకొక లైక్ మన గోవిందరాజుకి ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా తప్పక వీడియో చూడండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది నెయ్యితో వేయించడం వల్ల తినేటప్పుడు మంచి నెయ్యి స్మెల్ వస్తుంది అన్నమాట అలానే నెయ్యి ఎక్కువ వేసుకున్నారు అనుకోండి ఉప్మా అనేది చప్పబడిపోద్ది అందుకని ఓన్లీ నెయ్యితో గోధుమరవ్వను వేయించుకోవాలి అంతే మనం పాయసం చేసినప్పుడు సేమియాలు వేయించుతాం కదా నేతిలో అలాగే మా రంగనాయకమ్మ గోధుమరవ్వ వేయించిందనమాట ఎవరి కోసం శ్రీవారి కోసం ఎలా సిగ్గుపడుతుందో మొత్తానికి బాగా ఉండేవత మీకు ఇక్కడ కావాలా మీరు చేసుకోండి నేను పెట్టను ఇది మాకు సరిపోద్దా ఓకే బాయ్